కాదు, ఇందాక నేను సోహిల్ గురించి మాట్లాడటం మర్చిపోయాను. సార్ తిన్నారా సార్? బిగ్ బాస్ లో నేను బిగ్ బాస్ చూడటానికి రీజనే సోహిల్. టోటల్ బిగ్ బాస్ మొత్తం అంత ఎనర్జెటిక్ గా ఉంటాను కూడా సోహిలే కారణం. థ్యాంక్ యూ సార్. సో బయటికి రాగానే నేనే సోహిల్ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ డేట్లు ఇస్తే నేను మేనేజ్ చేస్తాను నిజంగా అడిగా, కానీ ఆయన ఇంకా ఫిక్స్ చేయలేదు నన్ను. ఆల్ ది బెస్ట్ సోహిల్. థ్యాంక్ యూ. ఏం కాదు, తగ్గిన కరోనా లేదు, మొన్న టెస్ట్ చేయించుకున్నా, నెగిటివ్ వచ్చింది, టెన్షన్ పడకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు టీమ్, అందరికీ, క్రూ మెంబర్స్కి అందరికీ, అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది చిత్ర మందిర్ స్టూడియోస్ అనేది బేసికల్లీ ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఇది ఎందుకంటే రామారావు అన్న నాకు ఒక అన్న లాంటాడు. నేను ఎప్పుడు బిగ్ బాస్ కంటే బిఫోర్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఆఫర్స్లో లైక్ సినిమా అవకాశాలు లేవన్నా అని చెప్పేసి అంటే నాకు అప్పుడు నాకు ఒక అవకాశం కూడా ఇచ్చాడు. ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ మేము స్టార్ట్ చేయబోయే వాళ్ళం. సో దాని తర్వాత బిగ్ బాస్ రావడం జరిగింది, బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. అండ్ దానికంటే బిఫోర్ కూడా రామారావు అన్న గురించి చెప్పాలంటే ఆయన యూఎస్కి వెళ్ళి నెలకు ఒక 10 లక్షలు సంపాదించుకునే అంత కెపాసిటీ ఉంది. కానీ అయినా కూడా ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషనేట్ అది, అరే నేను ఒక యాక్టర్గా ఎదగాలి, ఒక మంచి ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఎదగాలని చెప్పేసి అనుకున్నారు. సో అది కళ నెరవేరుతుంది ఇప్పుడు డెఫినెట్లీ. ఇప్పుడు నాకెలా ఇప్పుడు నాకు స్టార్ట్ అయిందో టైం మీ అందరి అభిమానం ప్రేమ వల్ల డెఫినెట్లీ రామారావుకి కూడా డెఫినెట్లీ అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఆ నమ్మకం నాకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రైలర్ చూసి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, విజువల్స్ కానీ ఆ ఫస్ట్ మూవీ చిత్ర మందిర్ స్టూడియోలో ఫస్ట్ మూవీ లాంచే అదరగొట్టినావన్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నా, ట్రైలర్ చూసి మాత్రం అసలు దద్దరిల్లిపోయింది, నో డౌట్. అలా కథ వేరున్నది నీ ట్రైలర్ది, అది మాత్రం నో డౌట్. సో రామారావు అయితే నిజంగా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక హెల్దీగా అందరితో ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇందాక సురేష్ బొబ్బిలి అన్న అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. ఎవరన్నా ఆఫర్స్ లేని వాళ్ళు, అరే టాలెంటెడ్ ఎందుకురా మనకు ప్యాడింగ్, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది యాక్టర్స్ ఉన్నారా, వాళ్ళని తీసుకుందాము, అరే టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలామంది టెక్నీషియన్స్, వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి ఒక పాజిటివ్ వైపుతో ఉంటాడు ఎప్పుడు. సో ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా ఎప్పుడు తగ్గడు, ఎక్కడి నుంచి అన్నా ఏమైనా కూడా ఆయన దగ్గర లేకపోయినా కూడా డెఫినెట్లీ బయట నుంచి అన్నా ఎక్కడి నుంచి అన్నా తెప్పించుకొని అన్నా కూడా, అంటే ఇది పర్సనల్గా చెప్పద్దు పర్సనలీ కానీ చెప్తున్నా, అంటే నేను చూసిన దగ్గరుండి చూసిన ఆయనకి ఎప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇట్లున్నా కూడా సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు చూసిన, సో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. డెఫినెట్లీ హిట్ కొడతామన్న ఫస్ట్ మూవీ డెఫినెట్లీ పక్కా చిత్ర మందిర్ స్టూడియోస్ నుంచి ఒక హిట్ మూవీ రాబోతుంది, రాసి పెట్టుకోండి బై ఇది. యా, అండ్ నెక్స్ట్ రామారావు గురించి చెప్పిన, నెక్స్ట్ వచ్చేసి అంజీ అన్న, మా డిఓపి అంజీ అన్న అయితే నిజంగా అన్న నీ గురించి ఆల్రెడీ తెలుసు, గరుడవేగా అండ్ నెక్స్ట్ తమిళ్ మూవీ అన్నది, మూవీ పేరేంటన్నది ఎమర్జెన్సీ. యా, ఎమర్జెన్సీ అనే ట్రైలర్ చూపించాడు, అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయినా. నిజంగా ఒక అల్టిమేట్ సినిమాటోగ్రాఫర్ ఫర్ టాలీవుడ్కి ఒక అల్టిమేట్ సినిమాటోగ్రాఫర్ ఎవరు ఉన్నారంటే నాకు తెలిసినంత ఇప్పుడు నా కళ్ళల్లో ఇప్పుడు నాకు అనిపించేది నాకు అంజీ అన్ననే. నేను ఏ సినిమా వచ్చినా కూడా నేను అంజీ అన్న, నేను మొన్న రామారావుకి చెప్పిన అంజీ అన్న చాలా ప్లస్ అవుతాడు ఏ ప్రాజెక్ట్కైనా కూడా, నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అంజీ అన్ననే నాకు కావాలని చెప్పేసి చెప్పుకుంటున్నాను నేను బయట. సో అంజనా గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ట్రైలర్లో చూపించేశాడు. సినిమా మాత్రం డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ ఒక విజువల్స్ కానీ ఆ టింట్ కానీ అదిరిపోతుంది, అందులో నో డౌట్. నెక్స్ట్ సురేష్ బొబ్బిలి అన్న, సురేష్ బొబ్బిలి అన్న అయితే ఇంకా ప్రతి ఒక్కటి సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ ఇందాక ఆర్ఆర్ చూసిరు మీరు, గూస్ బంప్స్ మాత్రం కంపల్సరీ. సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ చేసిండంటే అది గూస్ బంప్స్ సినిమాకి, సో ఇది కూడా అంతే, గూస్ బంప్స్ రావాల్సిందే సినిమా చూస్తే, అది అర్థమైపోతుంది. అన్న నువ్వు మామూలుడి కాదే, మొత్తం ఘోరమైన వాళ్ళని తీసుకున్నావు నువ్వు, అది అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ రాజా రవీంద్రన్ సార్, సార్ ఏంటంటే నిజంగా ఎప్పటి నుంచో నేను ఇందాక చెప్పినట్టుగా చిన్నప్పటి నేను చూస్తున్నా, నేను అంటే అట్లా అని చెప్పేసి ఏజన్ కాదన్నా, కాదు చిజీ ఇప్పటికీ నాకంటే యంగ్గా కనిపిస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ నాకు తెలిసి ఆయన. సో చూసాను నేను ట్రైలర్, డెఫినెట్లీ అది వన్ మ్యాన్ షోలా కనిపిస్తుంది నాకు. దీక్షిత్ అండ్ మన రాజా రవీంద్ర సార్ ఇద్దరు కలిసి మాత్రం ఒక ఐఫీష్ లాంటి సినిమా మాత్రం ఎంచుకొని చేశారు, అది అర్థమైపోతుంది అది కూడా. సో రాజా రవీంద్ర సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే, హీఈస్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పేసి. సో ఈ సినిమా ద్వారా మళ్ళీ ఇంకా మనకు ఇరగదీసే యాక్టింగ్ అయితే కనబడుతుంది అక్కడ. సో డెఫినెట్లీ ఇట్స్ గోనా బి హిట్. అండ్ రాజా రవీంద్రన్ సార్, నా సినిమాలో ఏదన్నా చిన్న అంటే మీరు రోల్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఈ సినిమా తర్వాత మీరు దొరకరు సార్, అంటే ఆ డేట్స్ ఉండవు కదా, మీరు దొరకరు సార్, నాకు అర్థమైపోతుంది. సో యా. అండ్ దీక్షిత్ గురించి చెప్పాలంటే, బ్రో ఐ ఆల్రెడీ వాచ్డ్ యువర్ మూవీ దియా, ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఇంతవరకు నా ఫేవరెట్ మూవీ లిస్ట్లో ఏదైనా ఉందంటే దియా. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకెందుకంటే నువ్వు ఇక్కడ కాదు బ్రో, అంటే నువ్వు బెంగళూరులో కాదు, నువ్వు తెలుగు వాళ్ళకు కూడా చాలామందికి తెలుసు, నువ్వు చాలామంది గర్ల్స్ నీకు ఫ్యాన్స్ ఉన్నా, నీకు తెలియకుండా, అది నీకు తెలీదు, నిజంగా ఉన్నారు. ఎందుకంటే నాకు అమ్మాయిలే ఫోన్ చేసి చెప్పారు, అరే ఆ దియా మూవీ చూడు, అల్టిమేట్ ఉంటుంది సినిమా అని చెప్పేసి. అప్పుడు నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు నీ దియా మూవీయే టాప్లో ఉండే యాక్చువల్లీ నాకు తెలిసి. యా, రియలీ ఐ లవ్డ్ ఇట్. నీ యాక్టింగ్ అయితే అందరూ చెప్పారు నీకు, అండ్ యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యు ఆర్ కైండ్ హార్టెడ్ గా అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రో. అండ్ యా, న్యూ టాలెంట్ని మళ్ళీ రామారావు అన్న యాజ్ ఇట్ ఈస్ న్యూ టాలెంట్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఇంకెవరు, డైరెక్టర్ హేమంత్. నేను ఇప్పుడే చూస్తున్నా, నేను అన్న ఒక్కసారి ట్రాయ్, నీకు ఇంత మందిని పెట్టి ఎట్లా దిగుతుంది, ఇంత తక్కువ మందిలో పెట్టి గంత అవుట్పుట్ ఎట్లా ఇచ్చినావు బాబు, ఒకసారి నాకు చెప్పొకసారి ఐడియా ఎట్లా వచ్చింది అసలు? కరువు నుంచా? ఏ కరువు అన్న నీకు? కరోనా నుంచా? తక్కువ మందిని పెట్టి, ఆ కరోనా ఉందని చెప్పేసి ఎక్కువ క్రూ మెంబర్స్ ఉండద్దు అని చెప్పేసి తక్కువ మందిని పెట్టి ఒక బెటర్ అవుట్పుట్ ఇవ్వడం అంటే ఇదే. రియల్లీ దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న నీకు హేమంత్ అన్న, చాలా బాగా చేసావు. అండ్ రామారావున కూడా నేను మెచ్చుకోవడం జరిగింది, ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్ అని చెప్పేసి రామారావున అంత ఈజీగా చెప్పాడు. సో నాకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కథ అన్న చూసుకుందాం నెక్స్ట్. యా, థ్యాంక్ యూ అన్న. యా, సో ఆల్ ది బెస్ట్ టీమ్. అండ్ టీఎన్ఆర్ అన్న గురించి చెప్పాలి అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, నేను అసలు యాక్చువల్లీ ఇది నేను చెప్పకూడదు, బట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నన్ను చాలా అంటే జెన్యున్గా సపోర్ట్ చేశాను, ఎవరో చెప్తే సపోర్ట్ చేయలేదు, జెన్యున్గా ఫేస్బుక్లో నేను చూసినప్పుడు నేను షాక్ అయిపోయా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మ్యామ్ నిజంగా అది కన్నడ అక్కడ లాంగ్వేజ్ ఉండి ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చెప్తూ ఇలా బ్రిలియంట్గా చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ యా, నిజంగా వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోనా బి రాక్, నో డౌట్ ఇన్ దాట్. యా, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ అన్న. ఓకేనా, ఇంకే అంతేగా. ఓకే, ఫస్ట్ టైం ట్రైలర్ లాంచ్ కి నన్ను పిలిచిర్రు, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ వేరుంటుంది బాయ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. GS ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GS ఎంటర్టైన్మెంట్స్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ GS ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వడ్లమణి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు GS ఎంటర్టైన్మెంట్స్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు GS ఎంటర్టైన్మెంట్స్.